అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ పేదోడి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కిలో బియ్యం రూపాయికే ప్రభుత్వ చౌక ధరలో పంపిణీ చేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గంగా బ్రతికే కుటుంబాల వారికి కూడా కోటా రేషన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేయడంతో అలాంటి కుటుంబాలకు చెందిన వారు రూపాయికి కోటా బియ్యాన్ని విడిపించుకొని సుమారు పదిహేను రూపాయలకు అక్రమ వ్యాపారులకు అమ్ముతున్నట్లు సమాచారం లక్ష్మీవారం వారపు సంత కావడంతో పాడేరు మండల కేంద్రం నుండి మైదాన ప్రాంతానికి ఈ కోటా బియ్యాన్ని తరలిస్తున్నారు అధికార పార్టీ అందదండలు ఉండడంతో తనను ఎవరూ ఏమీ చేయలేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమంగా తరలిపోతున్న కోటా బియ్యం రవాణాపై ఎక్కడైనా అధికారులు స్పందించి ఇటువంటి డీలర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు